ఔన్నత్యం ఏంటంటే వారు మహారాజుగా ఉన్నప్పుడు కాకతీయ సామ్రాజ్యంలో అనేక వరస చెరువులు ఏవైతే ఉన్నాయో ఈ వరస చెరువుల యొక్క కుంటల యొక్క నిర్మాణం కారణంగా ఈరోజు సుభిక్షమైనటువంటి కాకతీయ సామ్రాజ్యం ఈ నేలను మనం చూస్తున్నాం. ఓ మిత్రో, యహాన్ కా భద్రకాళి మందిర్, 1000 ఖంబే వాలా మందిర్ ఓర్ రామప్ప మందిర్ ఆజ్ భీ పూరే దేశ్ కే అందర్ ఆకర్షణ కా కేంద్ర రహా హై. ఈ యొక్క కాకతీయ సామ్రాజ్య క్షేత్రం ఏదైతే ఉందో, భద్రకాళి దేవి భద్రకాళి అనుగ్రహంతో 1000 స్తంభాల గుడి నిర్మాణంతో, రామప్ప చెరువు మందిరం యొక్క నిర్మాణంతో, వీటన్నిటితో ఈ క్షేత్రం శుభశిషిల్తున్నది, ఒక రకమైనటువంటి శోభాయమానంగా భారతదేశంలో ప్రసిద్ధిగాంచినది. మిత్రో, తెలంగాణ చునావ్ ఆనే వాలే దిన్ మే తెలంగాణ కా భవిష్యత్ తయ్ కర్నే వాలా. మే ఆప్ సభీ కో కహనా చాతా హూ, తెలంగాణ మే ఆప్ ఏసీ సర్కార్ చాహతే హై जो ओवैसी जिस पर निर्भर हो. आप ऐसी सरकार चाहते हैं जो मजलिस पे निर्भर हो. अगर ऐसी सरकार नहीं चाहते हैं तो ना कांग्रेस दे सकती है, ना केसीआर दे सकते हैं. ऐसी सरकार केवल और केवल भारतीय जनता पार्टी दे सकती है जो मजलिस पर निर्भर न हो. राबोये 20 ఎన్నికలు తెలంగాణలో జరిగేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ భవిష్యత్తు నిర్ణయించేటువంటి మహత్తరమైనటువంటి ఎన్నికలు. రాబోయేటువంటి ఎన్నికల్లో మనం ఏదైతే ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్నామో అది మజ్లిస్ ఆధారంగా ఓవైసీ ఆధారంగా నడవాలని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ మజ్లిస్ ఆధారంగా ఓవైసీ ఆధారంగా నడవనటువంటి స్వతంత్రమైనటువంటి స్వాభిమాన పూర్ణమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే అది కాంగ్రెస్ తోని సాధ్యం కాదు, అది టీఆర్ఎస్ తోని సాధ్యం కాదు. ఆ విధమైనటువంటి ప్రభుత్వం ఇవ్వగలిగేటువంటి సత్తా దమ్ముండేటువంటి పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ. ఓ మిత్రో, ఆజ్ ఇత్ని బడి సంఖ్యా మే ఆప్ లోగ్ ఉపస్థిత్ హో, మే పూచ్నా చాతా హూ कि तेलंगाना के चुनाव हमारे चुनाव लोकसभा के साथ होने थे, क्यों पहले कराए जा रहे हैं? और एक खर्च जो आपको भोगना पड़ रहा है, तेलंगाना की जनता पर जो खर्च डाला है वो किस लिए डाला जा रहा है? अगर चुनाव लोकसभा के साथ होते तो तेलंगाना की जनता को एक खर्च से बचाया जा सकता था. मन अंदर कूडा తెలుసు తెలంగాణా లో ఎన్నికలు ఏవైతున్నాయో పాత పద్ధతి ప్రకారం కావాలని వస్తే అది పార్లమెంటు తో జరగాల్సినటువంటి మేలో జరగాల్సిన ఎన్నికలు. పోయిన 2014లో ఆ విధంగా జరిగాయి, ఇప్పుడు కూడా ఆ విధంగా జరగాల్సి ఉండింది. కానీ ముందస్తు ఎన్నికల కారణంగా ఈ రోజు తెలంగాణ ప్రజల మీద అదనపు భారం, అదనపు అప్పులు, అదనపు పన్నులు ఇవన్నీ పడుతున్నాయి. ఇవి కారణం ఏవలంటే ఈ ముందస్తు ఎన్నికలు. ఈ ముందస్తు ఎన్నికల కారణంగానే ఈ యొక్క సమస్య మన తెలంగాణ ప్రజలకు వచ్చింది. కేవల్ ఓర్ కేవల్ మోదీజీకే ప్రభావ్ సే డర్కర్ ఓర్ అప్నే బేటే బేటీ కో ప్రస్థాపిత్ కర్నే కే లియే तेलंगाना मुख्यमंत्री ने जल्दी चुनाव का खर्चा तेलंगाना की जनता पर थोपने का काम किया है. तेलंगाना लो मुंदस्तु ఎన్నికలు ఎందుకు జరిపారో తెలుసా? కేవలం పార్లమెంట్ ఎన్నికలతో గనుక జతగా ఎన్నికలు జరిగితే మోదీ గారి ప్రభావం ఉంటుంది, మోదీ గారి నాయకత్వం గనుక నడిస్తే మనం గెలవలేము. కేవలం ఈ రోజు ముందస్తు ఎన్నికలు గనుక జరిగితే కొడుకును కూతురుని అధికారంలో స్థిరపరచడం కోసం, స్థాపించడం కోసమే ఈ ముందస్తు ఎన్నికలు టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీని కారణంగానే మనకి అదనపు భారము, అదనపు సమస్య. మిత్రో, भारतीय जनता पार्टी की केंद्र में सरकार बनी, प्रधानमंत्री नरेंद्र मोदी ने कामकाज संभाला. प्रधानमंत्री बनने के बाद कई सारी ऐसी चीजें करी है जो 70 साल में कभी नहीं हुई. मोदी गारी प्रभुत्वं वच्चिन तर्वात 2014లో కని విని ఎరగని రీతిలో అనేకమైనటువంటి పనులు చేయడం జరిగింది. ఎన్ని పనులు చేశారయ్యా అంటే గత 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వం ఈ దేశ ప్రజలకు చేయనన్ని పనులు మోదీ గారి ప్రభుత్వం చేయడం జరిగింది. 70 సాల్ సే పిచడి జాతీయా అప్నే సంవైధానిక్ మాన్యతా కే లియే తరస్ రహి థి. కాకా సాహెబ్ కాలేకర్
अगर कांग्रेस की किसी सरकार ने इसको अमल करने की कोई दरकार नहीं की, नरेंद्र मोदी देश के प्रधानमंत्री बने, पिछड़ी जातियों को संवैधानिक दर्जा देने का काम भारतीय जनता पार्टी की सरकार ने किया है। स्वातंत्र वच्चिन तर्वात 70 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడినటువంటి కులాల కలయినటువంటి వెనుకబడినటువంటి కులాలకు సంబంధించినటువంటి కమిషన్ను చట్టపరమైనటువంటి హోదా ఇచ్చేటువంటి పని చేయలేదు. 1955లో కాలేల్కర్ సమితి ఓబీసీ కమిషన్ కావాలని కోరింది కానీ ఇవ్వలేదు. కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాల్లో ఇవ్వనటువంటి చట్టపరమైనటువంటి హోదా ఓబీసీ కమిషన్ కు మోదీ గారి ప్రభుత్వం వచ్చినటువంటి కేవలం 4.5 సంవత్సరాల్లో ఇచ్చి వేయడం జరిగింది. మిత్రో బాత్ యహాన్ సే నహీ రుక్తీ హై. తెలంగాణ కే ముఖ్యమంత్రి నే 12% రిజర్వేషన్ బడాకర్ భేజా హై, माइनॉरिटी के लिए रिजर्वेशन। मैं पूछना चाहता हूं चंद्रशेखर राव जी को, सुप्रीम कोर्ट ने 50% की मर्यादा तय की है, अगर आप 12% रिजर्वेशन देना चाहते हो तो किसका काटोगे? दलितों का काटोगे, आदिवासियों का काटोगे या ओबीसी का काटोगे? वो पहले तय कर भेजिए। ये माइनॉरिटी रिजर्वेशन गैर संवैधानिक है, लघुमतियों का आरक्षण गैर संवैधानिक है। इस देश में धर्म के आधार पर आरक्षण नहीं हो सकता। जब तक भारतीय जनता पार्टी है, धर्म के आधार पर आरक्षण का हम विरोध करते रहेंगे, ना हम करेंगे ना किसी को करने देंगे। मन अंदर कथ इकड़ के आगले दो प्रभुत्व तरह मत आधार माइनॉरिटी मुस्लिम 12% रिजर्वेशन इव्वालनि निर्णयिंचिंदि. మనందరికీ కూడా తెలుసు ఇది చట్టపరమైనటువంటి నిర్ణయం కాదు, చట్టానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయం. సుప్రీంకోర్టు ఇంతకు ముందే నిర్ణయించింది రిజర్వేషన్లు 50% కన్నా ఎక్కువ ఉండడానికి వీల్లేదని. 50% కన్నా ఎక్కువ ఉండడానికి సుప్రీంకోర్టు నిర్ణయించినప్పుడు ఈ 12% ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే నువ్వు ఎవరికి తక్కువ చేస్తావు? ఓబీసీలకు తక్కువ చేస్తావా? ఎస్సీలకు తగ్గిస్తావా? ఎస్టీలకు తగ్గిస్తావా? ఎవరికి తగ్గియకుండా 50% కన్నా ఎక్కువ ఉండడానికి వీలైనప్పుడు ఈ విధమైనటువంటి మత ఆధారిత రిజర్వేషన్లు ఇవ్వడానికి ఎందుకు కారణమని చెప్పారు? భారతీయ జనతా పార్టీ చట్ట వ్యతిరేకమైనటువంటి మత ఆధారిత రిజర్వేషన్లకు వ్యతిరేకము. మేము ఇవ్వము, ఇవ్వనిచ్చేది లేదు అనేది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నది. మిత్రు, భారతీయ జనతా పార్టీ దళితో ఆదివాసీ ఓ ఓబీసీ కే రిజర్వేషన్ కే లియే ఉన్కీ రక్షా కే లియే చట్టాన్ కీ తరహ ఖడీ హై. మీ అందరికీ కూడా తెలుసు భారతీయ జనతా పార్టీ చట్టపరమైనటువంటి 50% రిజర్వేషన్లు ఏవైతున్నాయో అవి వెనుకబడినటువంటి కులాలకు కావచ్చు, అవి గిరిజనులకు కావచ్చు, అవి ఎస్సీలకు కావచ్చు. వాళ్ళ కోసం భారతీయ జనతా పార్టీ కొండలాగా అండగా వీళ్ళందరితో ఉంటుంది. వీళ్ళ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఏదైనా భారతీయ జనతా పార్టీ సహించేది లేదని నేను హెచ్చరిస్తున్నాను. మిత్రో, కేంద్రమే భారతీయ జనతా పార్టీకి సర్కార్ బన్నే కే బాద్ తెలంగాణకే వికాస్ కే లియే శ్రీ నరేంద్ర మోదీకి సర్కార్ నే ఢేర్ సారే కామ్ కియే హై. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం అనేక పథకాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. కాంగ్రెస్ కి సర్కార్ థీ, యూపీఏ కి సర్కార్ థీ, తెలంగాణ కో న్యాయ కే సివా కుచ్ నహీ కియా. 13వే విత్త ఆయోగ్ మే 13 ఫైనాన్స్ కమిషన్ మే कांग्रेस सरकार ने तेलंगाना को सिर्फ 16,596 करोड़ रुपया दिया था. मन अंदर तेलो भारतीय जनता पार्टी प्रभुत्व तरह मन चुनाव పాత అనేక సంవత్సరాలు కాంగ్రెస్ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణను పరిపీలించినప్పుడు 13వ ఫైనాన్స్ కమిషన్ కింద కేవలం 16,500 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వీటికి భిన్నంగా అనేక రెట్లు డబ్బులు పెంచడం జరిగింది. నరేంద్ర మోదీజీకి సర్కార్ బని, భాజపా సర్కార్ బని, 14th ఫైనాన్స్ కమిషన్ ఆయా. 14th ఫైనాన్స్ కమిషన్ మే 16,000 కరోడ్ సే బడాకర్ 1,15,000